మీడియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి డిసెంబర్ పదిహేడున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తులో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది దీంతో ఈ సినిమా ప్రమోషన్ను చిత్ర యూనిట్ శరవేగంగా జరుపుతోంది ఈ క్రమంలోనే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పాటలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేశారు ఈ ట్రైలర్లో అల్లు అర్జున్ వోర్ మాస్ గెటప్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఎక్కిస్తోంది భూమండలంలో ఏడా పెరిగిన చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతుండది ఏడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ వెళ్తా ఉండదు రాయిది భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్రచందనం అంటూ నటుడు అజయ్ ఘోష్ చెప్పే డైలాగ్తో పుష్ప ట్రైలర్ మొదలైంది ఆ తర్వాత కొన్ని భారీ యాక్షన్ సీన్స్ను ట్రైలర్ కట్లో చూపించారు పుష్పరాజ్ని పోలీస్ స్టేషన్లో పెట్టి టార్చర్ చేసే సీన్ చూపించారు ఏడదాజ్ పెట్టిన సరుకు అని పోలీసు అడిగే ప్రశ్నకు చెప్తే మా బాస్ చంపేస్తాడు అని పుష్పరాజ్ డైలాగ్ కొట్టగా ఎవడా బాస్ అనే మాటకి వెనక నుంచి నడిచొచ్చే పుష్పరాజ్ని చూపించారు రష్మికాతో లవ్ ట్రాక్ ని కూడా మనకు ఈ ట్రైలర్లో చూపించారు కట్టు మీద కూసోని కూతలు కూసే దాంట్లో ఏముండదు గాని నీళ్ళల్లో దిగితే తెలుస్తుందబ్బా ఆ లోతు అని సునీల్ చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్కే హైలైట్ గా నిలిచిందని చెప్పాలి సునీల్ గెటప్ కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఖచ్చితంగా అవుతుందని ఈ ట్రైలర్లో ఆయన గెటప్ చూసిన వారు చెప్తున్నారు ఇక వాటర్లో పుష్పరాజ్ చేజింగ్ సీన్ ను ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేశారు ఈ లోకంలో మీకు తుపాకీ ఇచ్చింది నాకు గొడ్డలిచ్చింది ఎవడి యుద్ధం వాడిదే అని బన్నీ చెప్పే డైలాగ్ ట్రైలర్ కు మరో హైలైట్ ఇక ట్రైలర్ చివర్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువే ఫైర్ అంటూ అదిరిపోయే డైలాగును పేల్చాడు బన్నీ అనసూయ ఫాహద్ ఫాజిల్ వంటి వర్స్టైల్ యాక్టర్స్ను మనం ఈ లో చూడొచ్చు ఓవరాల్గా చూసుకుంటే యాక్షన్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ ట్రైలర్ను ప్రేక్షకుల ఊహకందని విధంగా మల్చారని చెప్పాలి ఇక ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్లో ఉండడంతో ఈ పాట ఏడ్వేచ్ ఉండిపోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది ప్రస్తుతం ఈ ఐటమ్ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ పూర్తవుతుంది ఆ తర్వాత మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలను మరో లెవెల్ కు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ లను తీసుకొచ్చే ప్రయత్నం పుష్ప యూనిట్ చేస్తుంది మరి బన్నీ ఊర్ మాస్ ట్రీట్ థియేటర్ లో ఎలా ఉండబోతుందో తెలియదు అంటే మాత్రం డిసెంబర్ పదిహేడు వరకు వెయిట్ చేయాల్సిందే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్కైబ్ టూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా ప్రజ్ఞ మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి